వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈరోజు పట్టణంలోని హరిమల గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ వేములవాడ అభ్యర్థి ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓడిపోయినా జనంతో మమేకమై సేవ చేస్తున్న తనను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కోరారు. మహిళా తల్లందరికీ ఆర్టీ సూపర్ స్ప్రైన్ ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా కూడా ప్రధానంగా రైతులలో వాళ్ళు పండిస్తున్న వడ్లను 2200 మద్దతు ధర 500 కలిపి కొంటామన్నటువంటి మాట, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇందిరం ఇల్లు ఇస్తాం, నివేశాలు ఇస్తాం అనేది ప్రధానంగా పేదలకు 800 ఇంటి కాల్చుకుంటే కరెంటు బిల్లు మాఫ్ అయినటువంటి మాట, యువత చదువుకోవడంలో 5 లక్షల భరోసా కార్డు ఇస్తామనేటువంటి అంశాన్ని, తర్వాత చేయుత ద్వారా 2000 పెన్షన్, 4000 చేస్తామని, రాజీవ్ ఆరోగ్య శ్రేణి 10 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పినటువంటి ఈ హామీలన్నీ కూడా చక్కగా ప్రజలకు వెళ్ళి ఈసారి మార్పును చేద్దాం, పేద ప్రజల కష్టాల్లో పాల్గొనే కాంగ్రెస్ పార్టీనే అధికారం తీసుకొచ్చేమనేటువంటి ఆలోచన ప్రజలు వస్తుంది. ఈరోజు కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకో వేములవాడ వెనుకబడిపోయింది ఈ అధికార పార్టీ హయాంలో, కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. వేములవాడ పట్టణాన్ని ఈరోజు గుడి చెరువును మురుగు చెరువుగా మార్చేందు, మూలవాగును మూసి నదిగా మార్చేందు, ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకోలే, ఏటా 100 కోట్లు రాజనాలకి ఇస్తాను, ఇవ్వలే 500 కోట్లు, కలిగొట్టు సూరం ప్రాజెక్టు 43 లక్షల ఎకరానికి సాగునీరు ఇచ్చేటువంటి పథకం అసలు ప్రారంభం కాలేదు, కలిగొట్టు సూరం ప్రాజెక్టు దగ్గర కట్టెడు మట్టి తీయలేదు, కుదిరేటువంటి కాలువ దగ్గర జానెడు 3 రోడ్లు కూడా బాగా కాలువలు కూడా దవని పరిస్థితి, మూలవాగుపైన పెంటి పైన బ్రిడ్జిలు అయిపోయినాయి. అంటే వేములవాడ సాగునీటి రంగాలు వెనుకబడిపోయింది, బ్రిడ్జిలు వెనుకబడిపోయింది, వైద్యులు వెనుకబడిపోయింది, రోడ్లు బ్రిడ్జిలలో వెనుకబడింది. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇస్తే వేరే పట్టణంతో పాటు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఇవి పాటుపడతామని చెప్పని కూడా చెప్పడం జరిగిందన్న మాట చెప్తూ, మాకు ఓ విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వేరే గెలవడంతో పాటు ప్రభుత్వం వస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.